కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ సినీ నటుడు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు గత కొన్ని రోజులుగా గుండెకు సంబంధించిన రుగ్మతతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు ఆయన మృతి సినీ పరిశ్రమతో పాటు రాజకీయ రంగంలో కూడా తీవ్ర విషాదం నింపింది ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే సినీ నిర్మాత అంబికా కృష్ణ ఉషా గ్రూప్స్ అధినేత డాక్టర్ వివి వీ బాలకృష్ణారావులతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆరోనాని ఎంపీ కోటగ్రీ శ్రీధర్ నింద్రూరి ఎమ్మెల్యే కోఠారు అబ్బాయ్ చౌదరి అంబికా రాజా తదితర సినీ రాజకీయ ప్రముఖులు తమ తీవ్ర సంతాపాన్ని తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఇష్టం రాజుగారు ఈరోజు ఉదయం అకాల మరణం చెందాలని వార్త విని చాలా బాధపడ్డాను కృష్ణ గారికి నాకు కూడా సినిమా నిర్మాతగా నాకు ఆయనకున్నటు సంబంధ పంతాలే కాకుండా రాజకీయంగా కూడా నేను ఎమ్మెల్యేగా ఉండగా ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు నా నియోజకవర్గంలో కన్నా కావాల్సిన పనుల కోసం అని చెప్పేసి ఆయన దగ్గరికి నేను ఢిల్లీలో వెళ్ళటం ఆయన కలవటం ఆయన వెంటనే యాక్సెప్ట్ చేయటం ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని సంవత్సరాలు కూడా అందరితో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు ఎప్పుడు ఎటువంటి ఎవరితోటి వివాదాల జోలికి వెళ్లే వ్యక్తి కూడా ఆయన కాదు అటువంటి మంచి వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం అనుకుంటాను ఆయన పుట్టినరోజు ఫంక్షన్ అని చెప్పేసి ఒక గార్డెన్స్లో పెట్టారు అప్పుడు ప్రభాస్ గారు చిరంజీవి గారు చాలామంది అందరూ కూడా ఆ రోజున ఆ కార్యక్రమానికి వచ్చారు దానికి నేను కూడా వెళ్ళాను ఆ క్లిప్పింగ్ కూడా మీకు ఇది నేను ఫోటో కూడా మీకు పంపిస్తాను ఇప్పుడు ఇందులో చూడండి నాకు ఆయనతోటి చాలాసార్లు ఒకసారి నేను నేను ఆయన కలిసి ఆ ఫ్లైట్లో ప్రయాణం చేశాం ఆ ప్రయాణం చేసినప్పుడు ఎన్నో విషయాలు మీద మాట్లాడుకోవడం జరిగింది అలాగే కృష్ణరాజు గారి సినిమా ఫంక్షన్స్లో చాలా ఫంక్షన్స్లో అవార్డు ఫంక్షన్స్లో ఆయన నేను కలిసి మాట్లాడుకోవటం ఆ ప్రకారంగా మంచి ముఖ్యంగా వారి మిస్సెస్ కృష్ణరాజు గారి మిస్సెస్ కూడా నాతో చాలా అభిమానంగా మాట్లాడుతూ ఉండేవారు అటువంటి మంచి ఫ్యామిలీ మర్యాద ముఖ్యంగా ఆయన దగ్గరికి నేర్చుకోవాల్సింది ఏంటంటే మర్యాద ఆ మర్యాద విషయంలో ఆయన తర్వాత ఎవరైనా కూడాను ఎంత వ్యక్తినైనా ఎలాంటి వ్యక్తినైనా కూడా ఏ రకంగా గౌరవించాలి ఏ రకంగా మాట్లాడాలనే విషయంలో చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడతాం అనేది ఆయన దగ్గరికి నేను నిజంగా నేర్చుకున్నాను ఒక రకంగా చెప్పానంటే అంతేకాకుండా కృష్ణరాజు గారు చేసిన సినిమాల ప్రకారంగా చూసుకున్నా కూడా అనేకమైనటువంటి అవార్డ్స్ ఆయనకు వచ్చినాయి అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్లు ఆయన చేశారు సినిమా ఇండస్ట్రీలో ఆజ్యానుభావుడు ఒక మంచి హైటు పర్సనాలిటీ ఉన్నటువంటి ఒక మంచి నటుడు కృష్ణరాజు గారు అటువంటి వ్యక్తిని సినిమా ఇండస్ట్రీ కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన అనారోగ్య సమస్య పోస్ట్ కోవిడ్ సమస్యలు వచ్చి ఆ పోస్ట్ కోవిడ్ సమస్యలతో వచ్చినటువంటి ఈ యాక్షన్స్ వల్ల చాలామంది చనిపోతున్నారు ఎందుకు వచ్చిందో ఈ మహమ్మారి ఎలా ఎంతమంది తీసుకుపోతుందో తెలియట్లేదు కానీ నిజంగా ఈ విషయంలో చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన యొక్క మనం అందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి నేను